పోలీస్ స్టేషన్ కు పలు సమస్యలతో వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా మెలగడంతో పాటు వారు అందజేసిన సమస్యలపై వెంటనే పరిష్కారం చూపాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పేర్కొన్నారు. జిల్లాలోని పలు స్టేషన్లను వార్షిక తనిఖీలలో భాగంగా బుధవారం రోజున ప్రత్యేకంగా పరిశీలించి రికార్డులను పరిశీలించారు. వార్షిక తనిఖీలలో భాగంగా బుధవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లను ఎస్పీ రాహుల్ హెగ్డే పరిశీలించారు. ఎల్లారెడ్డిపేట వీర్నపల్లి కంబీర్రావుపేట పోలీస్ స్టేషన్లలో ప్రత్యేకంగా పరిశీలించి క్రైమ్ రికార్డులను తనిఖీ చేశారు. ఈరోజు సిరిసిల్ల సబ్ డివిజన్ ఎల్లారెడ్డిపేట సర్కిల్ వీర్నపల్లి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇన్స్పెక్షన్ భాగంగా గత 3 సంవత్సరంలో రిజిస్టర్ అయిన కేసెస్, కోర్టులో ఉన్న కేసెస్, తర్వాత రిజిస్టర్స్ ఇవన్నీ చెక్ చేయడం జరిగింది. అట్లానే మన పోలీస్ పర్సనల్ గ్రీవియన్స్ ఏముంది దాని గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. వీర్నపల్లి కొత్త డిస్ట్రిక్ట్ ఫామ్ అయిన తర్వాత కొత్త మండల్ ఫామ్ అయింది, తర్వాత ఈ పోలీస్ స్టేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికోసం ఇప్పుడు ప్రైవేట్ బిల్డింగ్లో మన పోలీస్ స్టేషన్ నడుస్తుంది. సో కొత్త ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేశారు. సో దానికి కూడా రిక్విజిషన్ తొందరగానే పోలీస్ స్టేషన్ కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా రిక్వెస్ట్ చేశాం. సో ఓవరాల్ మన పోలీస్ స్టేషన్ ఫంక్షనింగ్ బాగానే ఉంది. సో మెన్ కూడా కొంతమంది తక్కువ ఉన్నారని అన్నారు, దాన్ని కూడా పెంచడానికి ప్లాన్ చేశారు. గంభీరావుపేట పోలీస్ స్టేషన్ ఎల్లారెడ్డిపేట సర్కిల్ సిరిసిల్ల సబ్ డివిజన్లో గంభీరావుపేట పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్ భాగంగా గత 3 సంవత్సరంలో రిపోర్ట్ అయిన కేసెస్, పోలీస్ స్టేషన్లో ఉన్న రిజిస్టర్స్, పోలీస్ స్టేషన్ ప్రిమైసెస్ ఇవన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అదే కాకుండా కోర్టులో ఉన్న ట్రయల్లో ఉన్న కేసెస్ దాన్ని కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ఓవరాల్ మన పోలీస్ పర్సనల్కి ఏమైనా గ్రీవియన్సెస్ ఉంటే దాన్ని కూడా మనం నోట్ డౌన్ చేసుకున్నాము. ఈ ఏరియాలో సీసీటీవీస్ కొన్ని పెంచుకోవాలి అని ఎస్ఐ గారికి చెప్పడం జరిగింది. ఓవరాల్ ఫంక్షనింగ్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్ బాగానే ఉంది.